వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. హుజూర్నగర్ తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన తెరాస కాళ్ళరిగేలా తిరిగినా సాధించుకోలేకపోయిన అసెంబ్లీ స్థానం. డబుల్ హ్యాట్రిక్లు, హ్యాట్రిక్ విజయస్థానాలున్న టీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఓటమి కూడబెట్టిన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక ఇప్పుడు సమయం మళ్ళీ ఆసనమైంది. ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు అంతా హుజూర్నగర్ పరిగెత్తాల్సిందే. ఇక హుజూర్నగర్ యుద్ధ భేరి అసెంబ్లీ లీగ్ ప్రజలకు మరికొన్ని రోజులు అందుబాటులోకి రాబోతుంది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. పద్మావతి, సైదిరెడ్డి సై అంటే సై అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హుజూర్నగర్ ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 21న ఎన్నికలు నిర్వహించి 24న ఫలితాలు ప్రకటించనుంది. నోటిఫికేషన్ రాకతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పద్మావతి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును శనివారం అధిష్టానం ప్రకటించింది. ఇక సైదిరెడ్డి అభ్యర్థిత్వం పైన సందేహాలకు తెరదిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ నెలకొంది. హుజూర్నగర్ ఉప ఎన్నిక అధికార పార్టీ టీఆర్ఎస్కు సవాల్గా మారనుంది. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం టీఆర్ఎస్ అల్లుపెరగని పోరాటమే చేస్తోంది. 2009 ఎన్నికలప్పటి నుంచి హుజూర్నగర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తొలిసారిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ విజయాన్ని అందుకోలేకపోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు సాకోజు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ పోటీ చేసినా ఫలితం దక్కలేదు. వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన 2018 ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా హుజూర్నగర్ పార్టీ బాధితుల నుంచి శంకరమ్మను తప్పించి సైదిరెడ్డికి అప్పగించారు. మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడిగా పేరున్న సైదిరెడ్డి స్థానికుడైనప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో 6 స్థానాలు టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ ఒక్కటే చేజారిపోయింది. హుజూర్నగర్ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని టీఆర్ఎస్ వాళ్ళు ఊహించి కూడా ఉంటారు. హుజూర్నగర్ సైతం కారు స్పీడ్కు తమ ఖాతాలో పడిపోతుందంటారంట. కానీ ఊహించని రీతిలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందడంతో టీఆర్ఎస్కు మరో అవకాశం అంది వచ్చింది. ఇక ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే సైదిరెడ్డికి ప్రభుత్వంలో చోటు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఆ పార్టీ పై చేయి సాధించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008 ఆలేరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సైతం టీఆర్ఎస్ విజయం సాధించింది. తాజాగా జరగనున్న ఈ ఎన్నికలో కూడా ప్రభుత్వ సానుకూలతే అభ్యర్థికి కొండంత అండగా నిలుస్తుందని అధిష్టానం అంచనా వేస్తోంది. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సైదిరెడ్డిపై నియోజకవర్గ ప్రజలు ఒకంత సానుభూతి వ్యక్తం చేశారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత కనిపించింది. దీంతో అధిష్టానం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచన చేసింది. ఒకనొక దశలో ఎంపీగా ఓడిపోయిన వేమిరెడ్డి నరసింహారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎలాగూ మంత్రులు, ఎమ్మెల్యేలు పరిధిస్తారు కాబట్టి వెతుక రాకవచ్చన్న ఆలోచనతో సైదిరెడ్డి అభ్యర్థిత్వానికి ఖరారు చేసింది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లలో తేడాను గమనిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కు 8138 ఓట్లు, టీఆర్ఎస్కు 75145 ఓట్లు వచ్చాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 92996 రాగా, టీఆర్ఎస్కు 85530 ఓట్లు వచ్చాయి. ఇక సైదిరెడ్డి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు టీఆర్ఎస్ పరువుతో ముడిపడి ఉన్న హుజూర్నగర్ అదేనండి.
హుజూర్ నగర్ అసెంబ్లీ లీగ్ ఎలా ఉండబోతుందో, టైటిల్ గెలిచేదెవరో వేచి చూడాల్సిందే. స్టేట్యూన్ టీఎస్ 24 న్యూస్.